వైఎస్ఆర్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి మూడు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది దీనికి గాను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఒక్క కోటి రెండు లక్షల మహిళలకు మూడు వేల ఆరు వందల పదహైదు కోట్ల రూపాయలు చెల్లించబడ్డాయి ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసే స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు ప్రభుత్వం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన నలభై ఏడు నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున గత నాలుగేళ్లుగా డెబ్బై ఐదు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఈ మొత్తాన్ని లబ్ధిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాల్లోనూ లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోనూ ఉపయోగపడుతుంది ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది మహిళా సభ్యులకు మూడు విడతలుగా పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది అధ్యక్ష ఎవరికి ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ చేయుత పథకం కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది మహిళలకు సహాయం అందించడం కోసము ఉజ్జావల మరియు స్వాదార్ గృహ పథకం కింద నడిచే గృహాలు వన్ స్టాప్ సెంటర్లు మహిళా ఉద్యోగినీల వసతి గృహాలు సేవా గృహములు ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్లైన్ నంబర్లు పనిచేస్తున్నాయి సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్ష పర్యవేక్షించ పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం కోసం మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాయి నెక్స్ట్ విద్యా అధ్యక్ష అభ్యాసము సృజనాత్మకతను ఇస్తుంది సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది జ్ఞానం నిన్ను గొప్పవాణిగా చేస్తుంది ఇదన్న మాటల అధ్యక్ష మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు నేర్చుకున్న వారే దాన్ని ఇతరులకు నేర్పించగలరు అన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం మా ప్రభుత్వం వెలుగుతున్న దీపమే అధ్యక్ష మరిన్ని దీపాలను వెలిగించగలదు నేర్చుకున్న వారే దాన్ని ఇతరుల ఇతరులకు నేర్పించగలరని వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం అధ్యక్ష అయితే ఇక్కడ అధ్యక్ష అసలు కొన్ని మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అధ్యక్ష విద్య విద్యకు సంబంధించిన ఇంపార్టెన్స్ చాలామంది అమెరికాకు పోయినొచ్చు అధ్యక్ష అమెరికాకు పోయినప్పుడు కొన్ని యూనివర్సిటీస్ చూ చూడాల్సిన ఇన్ఫ్యాక్ట్ స్టడీ టూర్లకు పోవాలి అధ్యక్ష ఎంత బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ అంటే అధ్యక్ష అక్కడ హార్వర్డ్ కానీ స్టాన్ఫోర్డ్ కానీ డ్యూక్ కానీ మరి మ్యాసిచ్యూసైడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ చూసినట్లయితే అధ్యక్ష గత రెండు వందల సంవత్సరాలుగా అమెరికా దేశము ఎంత పెట్టుబడి పెట్టింది వాళ్ళ చదువుల మీద అని ఈరోజు ఎంత గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు అంటే అధ్యక్ష అక్కడ ఎంత గొప్ప చదువుతున్నారంటే ప్రపంచంలో ఎక్కడన్నా చూసుకోండి టాప్ టెన్ యూనివర్సిటీస్ అంటే జనరల్గా వెరీ ఫ్యూ అదర్ ప్లేసెస్ యూరోప్ తప్పితే జనరల్గా అమెరికాలో ఉంటాయి అధ్యక్ష దానివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రైట్ స్టూడెంట్స్ అందరు అమెరికాకి వెళ్ళిపోతారు అధ్యక్ష అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత సగభాగం అక్కడ ఉండిపోయినా కూడా రేపొద్దున ఆ పై చదువులు చదివిన వాళ్ళే సైంటిస్టులు ఆ పై చదువులు చదివిన వాళ్ళే పెద్ద ఇంజనీర్లు ఆ పై చదువులు చదివిన వారే గొప్ప గొప్ప మేనేజ్మెంట్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయి పెద్ద పెద్ద కంపెనీలకంతా కూడా వాళ్ళు మేనేజ్మెంట్ హెడ్స్ అవుతున్నారు తద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా టాలెంట్ అనేది శక్తి అనేది అమెరికాలో చేరుకూస్తుంది ఎందుకు రెండు వందల సంవత్సరాలు పైగా అధ్యక్ష దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్ దట్ ది ఆవ్ ఇన్వెస్టెడ్ ఇన్ టూ ఎడ్యుకేషన్ ఈరోజు చూడండి అధ్యక్ష థామస్ జెఫర్సన్ డెబ్బై ఆరు సంవత్సరాలకు తాను రిటైర్ అయిన తర్వాత అంటే ఒక రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక యూనివర్సిటీని స్థాపిస్తారు వర్జినల్ యూనివర్సిటీ అంటే ఇది మనము యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ భావాన్ని మన రాష్ట్రము ఈరోజు అమలు పరుస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఉన్నా అధ్యక్ష మన ప్రభుత్వం మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద జగనన్న అమ్మఒడి పాఠ్యాంశ సం సంస్కరణలు మరుగుదొడ్ల నిర్వహణ నిధి పాఠశాల నిర్వహణ నిధి మరియు సమీకృత పాఠ్యాంశ పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరి మెరుగుపరిచిన మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేయడమే మా ప్రభుత్వ లక్షణం ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు అరవై వేల ట్యాబ్లను కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ సూచించిన విధానంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నాలుగు లక్షల అరవై వేల ట్యాబ్లను పంపిణీ చేసింది అధ్యక్ష విదేశీ విద్య కూడా అధ్యక్ష ఇక్కడ ఒకసారి మనము దాన్ని విదేశీ విద్య అనే స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అధ్యక్ష ఎక్కడెక్కడనో అసలు విశ్వవిద్యాలయ పేర్లు కూడా వినిండాం అధ్యక్ష కూరుకునే రికమెండేషన్ ద్వారా దాన్ని సవరించి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు ఏమంత టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే అప్పుడు ఏమీ ఎక్కడన్నా చదువుకో ఇంత తీసుకో ఇప్పుడు అట్లా కాదు అధ్యక్ష టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో స్టూడెంట్స్ తెచ్చుకొని ఎంత ఖర్చు పర్వాలేదు ప్రభుత్వం భరాయిస్తుంది కాకపోతే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఆలోచన విధానంలో చేంజ్ అనేది అధ్యక్ష జగనన్న అమ్మఒడి వినూత్నమైన విశిష్టమైన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా మా ప్రభుత్వం చూస్తున్నది ఈ పథకం కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుండి నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకు మరియు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అన్న అమ్మఒడి పథకం కోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడం జరిగింది పదమూడు వేల ఆరు వందల పద్దెనిమిది ఉంచి ఇంతవరకు అధ్యక్ష కంబైండ్ అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం కింద పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలల్లో అదనపు తరగతి గదులు సురక్షిత సురక్షిత తాగునీరు పెద్ద మరియు చిన్న చిన్న మరమ్మత్తు పనులు మరుగుదొడ్ల నిర్వహణ విద్యుద్దీకరణ పెయింటింగు ఫర్నిచరు గ్రీన్ బోర్డులు ఇంగ్లీష్ ల్యాబ్లు మరియు వంటశాలలు అనే పది మౌలిక సదుపాయాల ఆధునీ ఆధునీకరించబడ్డాయి ఈ కార్యక్రమం కింద మొదటి మరియు రెండవ దశల్లో మొత్తము ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలల్లో పనులు చేపట్టబడ్డాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను మనబడి నాడు నేడు కార్యక్రమం కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను జగనన్న విద్యా కానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి యూనిఫామ్లు బూట్లు సాక్స్లు పాఠ్య పుస్తకములు వర్క్బుక్లు స్కూల్ బెల్ట్ మరియు మాస్క్ల సెట్లతో కూడిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను విద్యార్థి కిట్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కింద నలభై ఏడు లక్షల నలభై వేల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు గాను మా ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం ఐదు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన విద్య మాత్రమే మానవాళికి జీవనాడి విద్య వలన ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుందని అన్నారు స్వామి వివేకానంద అధ్యక్ష స్వామి వివేకానంద గారి గురించి ఎవరికి కూడా ఇంట్రొడక్షన్ అవసరం లేదు అధ్యక్ష చాలా గొప్ప అరిస్టోక్రాటిక్ బెంగాలీ కుటుంబంలో జన్మించిన తర్వాత తాను మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అధ్యక్ష పద్దెనిమిది వందల తొంభై మూడు షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో తాను అడ్రస్ చేసే విధానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేసి హిందూయిజం అనే ఒక రిలీజన్ను ప్రపంచానికి ఒక గొప్ప స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధ్యక్ష తద్వారా అసలు భారతదేశానికి సంబంధించిన కల్చర్ కానీ సంస్కృతి కానీ ఆ సమయంలో అంటే అప్పటికి ఇంకా భారతదేశం అంటే స్నేక్ చార్మర్స్ అని అనుకునే టైంలో ఇది కాదు మన కల్చర్ ఏమని చెప్పి ప్రపంచానికంతా చాటి చెప్పిన మనిషి అధ్యక్ష ఆయన జనరల్గా ఎక్కువ శాతం యువతకు సంబంధించి తాను ఇచ్చిన రైటింగ్స్ కానీ తాను రాసిన రైటింగ్స్ కానీ స్పీచ్లు కానీ అధ్యక్ష అందుకని ఈరోజు నేషనల్ యూత్ డే వచ్చేసి తన పుట్టినరోజు మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అధ్యక్ష ఆయన ఎన్నో రైటింగ్స్లో అధ్యక్ష కొన్ని బాగా ప్రాముఖ్యత చెందిన అధ్యక్ష అరైజ్ అండ్ అవేక్ అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అరైజ్ అండ్ అవేక్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ ఇంకోటి అధ్యక్ష ఇన్ అ డే వెన్ యూ డోంట్ కమ్ కమ్ అక్రాస్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ బి ష్యూర్ దట్ యుర్ ట్రావెలింగ్ ద రాంగ్ పాత్ ఎన్నోసార్లు అధ్యక్ష మనం అనుకుంటాం ఇబ్బందులు కలిగినాయని స్వామి వివేకానంద గారు ఏమంటారంటే ఒకరోజు ఎక్కడే కానీ ఇబ్బంది మనం కలగలేదంటే మనం తప్పుదారులో పోతున్నాం కరెక్ట్ దారిలో పోయినప్పుడు ఇబ్బందులు ఉండనే ఉంటాయి దాన్ని సాధించేదే మన కర్తవ్యం అని చెప్పి వివేకానంద గారు చెప్పినది సేమ్ మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇదే విధానం అధ్యక్ష మనం అనుసరిస్తుండే పాలిటెక్నిక్ ఐటీఐ ఇంజనీరింగ్ మెడికల్ డిగ్రీ మరియు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుంది జగనన్న వసతి దీవెన పథకం కింద ఉన్నత విద్యలో స్థూల హాజరు నమోదు నిష్పత్తిని పెరుగుపర్చే లక్ష్యంతో విద్యార్థుల ఆహారం మరియు వసతి గృహాల ఖర్చును భరిస్తుంది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు అల్పసంఖ్యాక వర్గాలు కాపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు దివ్యాంగులు దివ్యాంగుల వర్గాలు విద్యార్థులందరికీ ఈ పథకాలను అమలు చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి మా ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది జగనన్న వసతి దీవెన పథకం కింద మూడు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకం నాకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఐ రిపీట్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకానికి రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ఇరవై తొమ్మిది వేల అరవై ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు మరియు ఉన్నత విద్య కోసం రెండు వేల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు మంత్రి గారు మీరు నవ్వడం లేదండి